సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ నెల అన్నమాట డబ్బులు ఇస్తారా నీకెంత ఇవ్వాలి ఓ 2000 ఇప్పించండి సార్ అరే నువ్వు చాలా లక్కీ ఫెలవరా కరెక్ట్ గా క్యాష్ ఉన్నప్పుడు చూసి అడిగావు ఎంత ఓ 10000 ఇస్తే సరిపోతా అవును తప్పుకో నువ్వు అసలు పాలల్లో నీళ్లు కలుపుతున్నావు నీళ్ళల్లో పాలు కలుపుతున్నావు రెండు ఒకటే కదా సార్ ఆ ఏటకారమే వద్దు నువ్వు నీళ్ళల్లోనే పాలు కలుపుతున్నావన్న విషయం నా ఒక్కడికి తెలుసు కాబట్టి సరిపోయింది ఇదే మాట మొత్తం కాలనీ అందరికీ చెప్పేస్తే అయ్య బాబూ ఈ విషయం మనసులో పెట్టుకోండి సార్ కాలనీలు ఎవరు చెప్పొచ్చు సార్ కదా ఇంకా మీదట ఎప్పుడు నా దగ్గర డబ్బులు అడక్కు జాగ్రత్త ఇదో పాలరాజు నువ్వు వాడి గురించి ఏం బెంగపడద్దు ఈ కాలనీలో నేనున్నంత కాలం నీకే బెంగలేదు థాంక్స్ సార్ ఓకే 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 ఇంతకీ శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయిచ్చేవేటి లేదండి అక్కడికే కదండి వెళ్తుంది నీకెందుకయ్యా శ్రమ నేను పోస్తాను కదా శ్రమ ఏంటండి అది మా వృత్తి కదా అవుననుకో ఇవాళ నుంచి నువ్వు శ్రీకణి గారి ఇంట్లో పాలు పోయడానికి వీల్లేదు నేనే పోస్తాను అదేంటండి అదంతేనయ్యా ఇప్పుడు అది శ్రీరాము నువ్వు పాలలో నీరు కలుపుతున్నట్టు శ్రీకణికి చెప్పి మరంచేత అన్నట్టు నువ్వు కర్తవ్యం సినిమా చూసావా నాలుగు సార్లు చూసానండి నాలుగు సార్లు చూసావా మరి కర్తవ్యం సినిమాలోని విజయ్ శంకర్ డిస్కో 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 యాడ్ ఇచ్చినట్టు శ్రీకన్యను నువ్వు డిస్కో 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 యాడ్ ఇచ్చింది అనుకో అయ్య బాబోయ్ మరి అందుకే నేను వెళ్ళి కన్విన్స్ చేసి పాలు పోసి వచ్చేస్తాను ఆ పాలకని ఇలా నచ్చిందే పాల పిట్ట వచ్చాడే నితిన్ ఇట్ట టా 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 ఎవరు ఏం కావాలి గిన్నెందుగా పెట్టలేదు మర్చిపోయి ఉంటాను అలాగే పాలు పాలని నేర పంచేస్తావు కదయ్యా సాయంత్రం లోపు నాలుగు నెలల రెంట్ ఇవ్వకపోతే సామాన్ బయటపడేసి తాళం వేస్తాను ఎవరమ్మా నువ్వు ఆ బెవర్స్ గార్డ్ కోసం వచ్చావా మర్యాదగా మాట్లాడండి ఏంటి లవ్వ మీకు అనవసరం అబ్బో అంత సీరియస్ ఆ విధవ నాలుగు నెలల నుంచి డబ్బు ఇవ్వట్లేదు అంత రోషం ఉంటే నువ్వు ఇవ్వమ్మా చందు వచ్చేసారా ముందు ఇదిగా రెంట్ చూసా లెల్లు చాలా థాంక్స్ పల్లవి గారు ఫోన్ చేసి అడగగానే హెల్ప్ చేశారు పర్వాలేదు ఆఫీస్ టైం ఏంది నేను ఈవినింగ్ కలుస్తాను బాయ్ బాయ్ తొందరగా రాక చెల్లమ్మా నాకేమో భయంగా ఉంది ఇదేం దయ్యం సినిమా కాదు అది కాదు ఇంట్లో మా ఆయనకి చెప్పకుండా వచ్చాను ఆయనకి తెలిస్తే వాళ్ళు తప్ప తాగి ఏ అర్ధరాత్రికో వస్తారు మన ఒక సినిమాకి వెళ్ళినంత మాత్రం నేను కాదు రా ఏంటో మావా మనలాంటి తెలివైన వాడికి ఉద్యోగం దొరకటం లేదు అందుకే నేను ఫారెన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఫారెన్ ఎక్కడికి అదే ముంబై కలకత్తా ఢిల్లీ సరే భయపడి భయపడి ఏమవుతుంది అరే మా ఆవిడ డబుల్ యాక్షన్ అచ్చు మా ఆవిడలాగే ఉంది అరే మీ ఆవిడ డబుల్ యాక్షన్ నీకు తాకుండా ఎక్కినట్టుంది మీ ఆవిడ మా ఆవిడ కలిసి మార్నింగ్ షో సినిమాకి వచ్చారు మనం కూడా వెళ్దామా సినిమాకి సిగ్గు లేకపోతే సరే మొగుడు పర్మిషన్ లేకుండా పెళ్ళ మార్నింగ్ షో సినిమాకి వచ్చింది మనం కూడా వెళ్దామా సినిమాకి చాలా దారుణం అల్లుడు కదా ఇవేవో మనం ఇలాగే చూసి చూడనట్టుగా వదిలేస్తే వాళ్ళు మ్యాట్నీలకి ఫస్ట్ షోలకి కాదు మిడ్ నైట్ షోలకు కూడా వెళ్తారు అయితే లోపల కంటే ఎరక్కూడదాం పదా ఆగు నువ్వు అక్కడ వెళ్ళు ఏ ఈ క్రెడిట్ సోలోగా నీ ఒక్కడికే దక్కాలి మామా అంతే చెప్పాలి నవతరానికి తల్లి ప్రేమ మరణించి స్నేహానికి ఈ సినిమా ఆపేశారు పక్క థియేటర్ నుంచి బాక్స్ రాలేదేమో బాక్స్ రాకపోవటం కాదే నీ బాక్స్ బద్దలు కొడతా
ఏమండి మీరా సమయానికి వచ్చారు రండి రండి సినిమా చూస్తా రండి ఏంటి వచ్చేది నువ్వు అసలు సినిమాకి ఎలా వచ్చావు టికెట్ తీసుకునే వచ్చావు టికెట్ తీసుకునే వచ్చావు బొగుడు పర్మిషన్ తీసుకొని రావాలని తెలియదా ఇదిలో తప్పే మీరు మధ్యలో మాట్లాడదు కూర్చోండి ఏంటి ఏం తెలియనట్టు నంగరాత్రిలో పెట్టండి మొహం మీ ఆడవాళ్ళ సంగతి నాకు తెలిసే రాత్రి పగళ్ళు మొగుడు కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తుంటే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే ఏమీ ఎరగనట్టు అందంగా పవడరు చిక్కు అందమైన చీరలు కట్టి వందించి ఆటో ఎక్కొచ్చి 50 ఇచ్చి టికెట్ కొని మళ్ళీ వందించి ఇంటర్వెల్లో కూల్ డ్రింకులు తాగి ఏమీ ఎరగనట్టు మళ్ళీ వందించి ఇంటికి వచ్చి మాట్లాడండి మాట్లాడండి ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నామంటే మీ ఆడవాళ్ళకి అధిక తెలియదట్లు నది కేస్తాను స్త్రీ జాతిని ఏంట్రా ఏంటి నేను ఆల్ ఇండియా భర్త బాధితుల సంఘం ప్రెసిడెంట్ రా నన్నే నమ్ముతావా మీరే కదా ఏదన్నా పండు రసం కావాలి అన్నారు అందుకే చింతపండు రసం తెచ్చాను పోనీ రేగు పండు రసం తీసురా మరదే 100 మంది మగాళ్ళతో పెట్టుకోవచ్చు కానీ ఒక్క ఆడదాంతో పెట్టుకోకూడదు అంటారు ఎగేసుకుని వెళ్ళావు ఇప్పుడు ఏమైంది అసలు అయినా పెళ్ళ మార్నింగ్ షోకి వెళ్తే తప్పేంటి అదేంటి అల్లుడు సడన్ గా ప్లేట్ మార్చావు నువ్వేగా నన్ను ఎంకరేజ్ చేసి థియేటర్లో తోచావు ఇప్పుడు ఎలా మాట్లాడతావేంటి నిన్ను బాగా పీకాక తెలిసింది ఆడవాళ్ళు ఎంత పవర్ఫుల్ ప్రస్తుతానికి ఇది పీక్ అంతకుముందు తెలియదా నీకు సారీ ఓకే